దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన అసత్య ప్రచారానికి బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలని భాజపా డిమాండ్ చేసింది దేశంలోని పరీక్షా విధానంపై రాహుల్ ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగిస్తున్నారని భాజపా నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు కాంగ్రెస్ హయాంలో ఎన్నోసార్లు పేపర్ లీకులు జరిగాయన్న ఆయన నీటి పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు నీటి పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చిందని గుర్తు చేశారు తాను చేసిన లకు బాధ్యత వహిస్తూ రాహుల్ క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు ఎకనైనా రాహుల్ అసత్య ప్రచారాలను మానుకోవాలని రవిశంకర్ సూచించారు